రైతాంగానికి నమస్తలతో ప్రతిభా బట్టే కొకోరి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా కార్యక్రమంలోని ముఖ్యాంశాలు. వ్యాపార శైలిలో నాటుకోళ్ల పెంపకం, పచ్చళ్ళు తయారు చేసి అమ్ముతూ అధిక లాభాలు ఆర్జిస్తున్న రైతు. ప్రకృతి వ్యవసాయంలో కూరగాయల సాగు, ఏడాది పొడవునా దిగుబడులు తీస్తున్న రైతు. మార్కెట్లో గడ్డి నూనెకు విపరీతమైన డిమాండ్, పామా రోజా సాగుతో సత్ఫలితాలు సాధిస్తున్న ప్రకాశం రైతు. అతను పీహెచ్డీ స్టూడెంట్, సొంత కాళ్ళపై నిలబడాలని ఎలాంటి ప్రైవేట్ ఉద్యోగాల కోసం ప్రయత్నించలేదు. కోళ్ల పెంపకంపై ఉన్న మక్కువతో స్వగ్రామంలోనే నాటుకోళ్ల పెంపకం చేపట్టారు. 7-డే నాటుకోడి హబ్ పేరుతో చిన్నపాటి షెడ్ ఏర్పాటు చేసి వినియోగదారులకు మేలుజాతి నాటుకోడి మాంసాన్ని అమ్ముతున్నారు. అంతేకాదు, ఆర్డర్లపై నాటుకోడి పచ్చళ్ళు తయారు చేసి సరఫరా చేస్తున్నారు. ఒక పక్క పీహెచ్డీ చేస్తూనే మరోపక్క నాటుకోళ్ల పెంపకాన్ని చేపడుతూ స్వయం ఉపాధి పొందుతున్నారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో పాడి కంటే మేలైంది కోడి. పెట్టుబడి, పర్యవేక్షణ, రోజువారీ శ్రమ, నిర్వహణ, మార్కెటింగ్, ఎందులోనైనా కోళ్ల పెంపకమే ఉత్తమం. అదనపు ఆదాయం పొందాలనుకునే సన్నకారు, చిన్నకారు రైతులు, ఇంటి పట్టు నుండే మహిళలకు కోళ్ల పెంపకం చాలా సులువు. వీటికి రోగనిరోధక శక్తి ఎక్కువ. వీటికి ధాన్యం ఖర్చు ఉండదు. ఇళ్లలో దొరికే మెతుకులు, ధాన్యం గింజలు, పప్పులు, కూరగాయల వ్యర్థాలు తిని కడుపు నింపుకుంటాయి. ఉదయం పూట ఎక్కడ తిరిగినా రాత్రిపూట ఇంటికి చేరుకుంటాయి. అయితే పిల్లుల నుండి కాపాడుకుంటే చాలు, అవే అభివృద్ధి చెందుతాయి. అందుకే ఇప్పుడు చాలామంది రైతులు వ్యవసాయానికి అనుబంధంగా పెరటి కోళ్ల పెంపకం చేపడుతున్నారు. ఈ కోవలోనే కృష్ణా జిల్లా గన్నవరం మండలం వెంకట నరసింహపురానికి చెందిన యువకుడు కంప కిషోర్ ఒక పక్క పీహెచ్డీ చేస్తూనే మరోపక్క నాటుకోళ్ల పెంపకాన్ని చేపడుతూ స్వయం ఉపాధి పొందుతున్నాడు. ఇదిగో ఇక్కడ చూడండి, అన్ని మేలుజాతి కోళ్లు కనిపిస్తున్నాయి కదూ. యువ రైతు కిషోర్ వీటిని పెంచుతున్నాడు. వ్యవసాయానికి అనుబంధంగా చిన్నప్పటినుంచే నాటుకోళ్లు పెంపకం చేపట్టడాన్ని అలవాటు చేసుకున్న ఈయన చుట్టుపక్కల గ్రామాల్లో పెద్ద జాతి కోళ్లను సేకరించి వాటిని తనకున్న 2.5 సెంట్లలో నాటుకోడి హబ్ పేరుతో పెంపకం చేపడుతున్నాడు. అవి పెట్టే గుడ్లను సంప్రదాయబద్ధంగానే పొదిగించి పిల్లలను ఉత్పత్తి చేస్తున్నాడు. నేను గత 22 సంవత్సరాల నుంచి ఈ నాటుకోళ్ల వ్యాపారంలో సుదీర్ఘంగా కొనసాగించడం జరుగుతుందండి. అసలు నాటుకోళ్ళు చాలా రకాలు ఉన్నాయండి. అంశద్వారాలని, అదేవిధంగా రేజాలని, అదే టేకరాలని, ఇవి చాలా గొప్ప జాతులండి. అసీల్ క్రాస్ బ్రీడు, అదేవిధంగా ఇంక్యుబేటర్ మీద తయారు చేసినటువంటి నాటుకోళ్ళు అనేవి ఉన్నాయండి. వాటికి నేను తేడా కూడా చూపిస్తానండి. ఒరిజినల్ నాటుకోళ్ళకి, ఇంక్యుబేటర్ మీద తీసే కోళ్ళకి, అదేవిధంగా అసీల్ క్రాస్ బ్రీడ్కి గిరిరాజా, వనరాజా, గ్రామప్రియ, అదేవిధంగా రకరకాల జాతులు అనేవి ఈరోజున మార్కెట్లో ఉండటం జరిగిందండి. స్వచ్ఛమైనది, ఒరిజినల్ది అని ప్రజలు ఏది గుర్తించటం అనేది చాలా పోల్చుకోలేకపోతున్నారు. ఈరోజున నాటుకోళ్ళు అనేవి చాలా బలమైన ఆహారం అని తెలిసినప్పటికీ వినియోగదారులకి అది ఎక్కువ పూర్తి స్థాయిలో వినియోగదారులకి ఒరిజినల్ నాటుకోళ్ళు అనేవి మార్కెట్లోకి వెళ్ళటం అనేది జరగట్లేదండి. మరి ముఖ్యంగా నాటుకోళ్ళలో లక్షణాలు ఉంటాయండి. కొన్ని లక్షణాలు ఇవి పక్షిజాతికి చెందినటువంటి బర్డ్స్ అండి. వీటిని ఎక్కువగా మేము బయట వదిలేసి, ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో బయట వదిలేసి వాటిని రాత్రిపూటే ఉంచుతామండి. నైట్ పగలల్లా బయట వదిలేసి వాటిని ఉంచడం జరుగుతుంది. ఆ కోళ్ళని బయట వదిలేసినప్పుడు కోడికి మేము న్యాచురల్గా ఒక ఫీడింగ్ అనేది ఇవ్వటం జరుగుతుందండి. ఆ ఫీడింగ్ ఇచ్చినప్పుడు ఎక్కువగా మేము కొన్ని కోళ్ళకి అయితే ఏంటంటే మీట్ పర్పస్ అయితే తౌడు అన్నం కలిపి, మంచి తౌడు అన్నం కలిపి వండి వాటిని పెట్టడం జరుగుతుందండి. అదేవిధంగా కొన్ని మేలుజాతి కోళ్ళకైతే రాగులు, గంటులు ఇలాంటివి పెడతాం. కానీ కోడికి ఏ ఆహారం తీసుకోవాలో దానికి తెలుసండి. ఆ కోడి బయటికి వెళ్ళినప్పుడు, బయట వాతావరణంలో తిరుగుతున్నప్పుడు మాత్రమే ఆ కోడికి కావాల్సిన ఆహారాన్ని అది సేకరించి అది తింటదండి. అప్పుడు ఇంకా కోడి బలంగా ఉంటుంది, ఆ న్యూట్రిషన్ అన్నీ అందుతాయండి. నాటుకోళ్ళని కేవలం పెట్ట ద్వారా పొదిగించడం అనేది జరుగుతుందండి. మేము పొదిగించే క్రమంలో నాటుకోడి గుడ్లని, మేలువైన వాటిని సేకరించి వాటిల్లో
పెట్ట కింద వేసి 21 రోజులు అంటే ఖచ్చితంగా 3 వారాలని కోడిని పదిగించడం అనేది జరుగుతుంది. తద్వారా వచ్చే పిల్లల్ని మేము వాటిని జాగర్తగా పెంచి పెద్ద చేయడం అనేది జరుగుతుందండి. అదే విధంగా మాంసానికి సంబంధించినటువంటి కోళ్ళు అయితే జాతి కోళ్ళనేమో సపరేట్గా పెట్టి మాంసానికి సంబంధించిన కోళ్ళు మాత్రం వాటికి ప్రత్యేకమైన దాణా ఇచ్చి వాటిని తయారు చేయడం అనేది జరుగుతుందండి. అదేవిధంగా మరి ముఖ్యంగా చెప్పాల్సి వస్తే అండి, నాటుకోళ్ళ విషయంలో గుడ్లు విషయంలో అనేక రకాల గుడ్లు ఉన్నాయండి. నాటుకోడి గుడ్డు ఒక ఎల్లో సొనతో ఉంటుందండి. అది ఉడకబెట్టినప్పుడు తీపిదనం ఫ్లేవర్ స్వీట్నెస్ అనేది వచ్చిందండి. ఎక్కువగా మేము ఎక్కువగా నాటుకోళ్ళని సంక్రాంతి సమయంలోనే కాకోకుండా విభిన్న ఫెస్టివల్స్కి అదేవిధంగా మార్కెట్ యొక్క డిమాండ్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మేము వాటిని మార్కెట్లకి విభిన్న ప్రాంతాలకి తయారు చేసి ఈ పంపించడం అనేది జరుగుతుందండి. అన్నిటికి మించి చెప్పాలంటేనండి, నాటుకోళ్ళ పెంపకం విషయంలోకి వచ్చేటప్పటికి చాలామంది తీసుకుంటున్న నిర్ణయాలు పిల్లల్ని తీసుకుంటారండి, పిల్లల్ని సేకరిస్తారు. ఇప్పుడు ఆ పిల్లల్లో పుంజులు ఎన్ని వస్తున్నాయి, పెట్టలు ఎన్ని వస్తున్నాయి, వాటి యొక్క లక్షణాలు ఏంటి అనేది చాలామందికి తెలియదండి. నాటుకోడి పిల్లలు తీసుకున్నప్పుడు ఆ పిల్లలు ఇంక్యుబేటర్ మీద తయారు చేయడం జరుగుతుంది. ఒక కోడి పెట్ట 13 నుంచి 14 15 గుడ్లు పెట్టేయండి. అంతకుముందు పూర్వం ఒక 15-20 సంవత్సరాల క్రితం 25-30 గుడ్లు కూడా నాటుకోడి పెట్ట పెట్టేదండి, గుడ్లు ఒరిజినల్ పెట్టలు. కానీ ఈ రోజున జాతి కోడి 4 గుడ్లు 5 గుడ్లే పెడుతుందండి. నాటుకోడి ఒక పెట్టకి ఒక 15 గుడ్లు ఎత్తే అలా ఎన్ని పెట్టలేస్తే ఎన్ని వేల పిల్లలు వస్తాయండి, ఒకసారి ఆలోచించండి అండి. ఎక్కువగా నాటుకోళ్ళలో చాలా రకరకాల అయినటువంటి తెగుళ్ళు రావటం అనేది జరుగుతుంది. ఆ తెగుళ్ళు వచ్చినప్పుడు ఒక కోడి నుంచి ఇంకో కోడిని ఐడెంటిఫై చేయలేకపోతే, గుర్తించలేకపోతే వాటికి స్ప్రెడ్ అయ్యి వాటికి జబ్బులు రావటం అనేది జరుగుతుందండి. అదేవిధంగా నాటుకోళ్ళని ఎప్పుడు ఒకే చోట ఫారాల్లో షెడ్లో ఉంచి పెంచడం వలన బ్రాయిలర్ లాగా లేయర్ కోళ్ళలాగా ఫారాల్లాగా పేరెంట్స్ లాగా పెంచడానికి అవకాశం. ఎందుకంటేనండి, నాటుకోడి కనీసం 6 నెలల నుంచి 8 నెలలు నుంచి 10 సంవత్సరం అయితే కానీ నాటుకోడి ఒరిజినల్ నాటుకోడి తయారవుదండి. ఈ 10 నెలల క్రమంలో నాటుకోడిని షెడ్యూల్లో ఉంచాలనుకుంటే ఒకదానికొకటి పొడుచుకొని అవి ఏకలు పోవటం అనేది, అదేవిధంగా నాటుకోళ్ళు చాలా ఆరోగ్యంగా పాడైపోయి అవి జబ్బులు రావడం జరుగుతుందండి. సో నాటుకోళ్ళ పెంపకందారులకి నేనిచ్చే ఇన్ని సంవత్సరాల అనుభవంలో ఏంటి అంటే, నాటుకోడి తక్కువ ప్లేస్లో తక్కువ కోళ్ళే పెంచుకోవాలి. షెడ్యూల్లో పెట్టి పెంచాలి అనుకున్నప్పుడు వాటి యొక్క సహజత్వం కోల్పోతుంది, అదేవిధంగా వాటి యొక్క న్యాచురాలిటీ పోతుంది, అదేవిధంగా అవి పూర్తి స్థాయిలో ఈ వినియోగదారులకి కానీ లేకపోతే పందెం కోళ్ళకి కానీ ఉపయోగపడవండి. ప్రస్తుతం మా 7 డేస్ నాటుకోడి హబ్లో అండి ప్రస్తుతం ఉన్నటువంటి కోళ్ళు 2 రకాలండి. ఒకటి ఆర్గానిక్ నాటుకోళ్ళు అండి. ఆర్గానిక్ నాటుకోళ్ళు అంటే ఏంటంటేనండి, ఆర్గానిక్ నాటుకోళ్ళు అంటే ఒరిజినల్ నాటుకోళ్ళు కాదండి, అవి అసీల్ క్రాస్ బ్రీడ్ అండి. అసీల్ క్రాస్ బ్రీడ్ అంటే నాటుకోడిని సంబంధించినటువంటి కోళ్ళ లాంటి జాతిని ఒక మిషన్ మీద తయారు చేసి వాటిని న్యాచురల్గా బ్రాయిలర్ ఫీడ్ ఇచ్చి వాటిని పెంచడం అనేది జరుగుతుంది. అది కేవలం 3 నెలల్లోనే 100 రోజుల్లోనే 2 కేజీల నుంచి 3 కేజీల వరకు కోడి తయారవుతుందండి. కానీ నాటుకోడి న్యాచురల్గా తయారయ్యే కోడి 3 నెలలకి 100 రోజులకి 120 రోజులకి కోడి అది అంత వెయిట్ రాదు, అంత పూర్తి స్థాయిలో మాంసం అనేది తయారవుదండి. సో కాబట్టి మా దగ్గర ఇంకో ఉన్నటువంటి ఇంకొక జాగ్రత్త ఏంటంటే ఒరిజినల్ నాటుకోడి అండి. ఇవి ఒరిజినల్ నాటుకోళ్ళు ఏమిటంటే 2 సంవత్సరాలకు కలిపి దాని యొక్క వెయిట్ పెట్ట అయితే 2 కేజీలు వస్తుందండి, పుంజు అయితే 2 కేజీల నుంచి 3 కేజీలు వస్తాయి. జాతిని బట్టి కోడి జాతిని బట్టి 4 కేజీల నుంచి 5 కేజీలు కూడా వస్తాయండి. అవి తీసుకునే ఆహారం కూడా రాగులు సజ్జలు మాత్రమే తీసుకుంటండి. మేము బ్రాయిలర్ ఫీడింగ్ అనేది ఎక్కడా పెట్టమండి. మా హబ్లో అనేక రకాలైనటువంటి ఆర్గానిక్ నాటుకోళ్ళకి, పెంపుడు కోళ్ళకి ప్లస్ ఒరిజినల్ నాటుకోళ్ళకి వేరువేరు షెడ్యూల్ అనేది కేటాయించి మేము వినియోగదారులకు ఇవ్వటం జరుగుతుంది. ఎందుకంటేనండి, వినియోగదారులకి అన్ని కోళ్ళు కలిసి ఉన్నప్పుడు ఏది ఒరిజినల్లో ఏది ఆర్గానిక్కో ఏది క్రాస్ బ్రీడో తెలియదండి. సో కాబట్టి ఆర్గానిక్ నాటుకోళ్ళు అయితే మేము 300 రూపాయలకి ఇస్తున్నామండి. అలా ఇవ్వటం వలన ఏంటంటే అది తక్కువ రేటు, కోళ్ళు కూడా వాటి యొక్క లక్షణాలు మేము చెప్తాం, వాటి యొక్క టేస్ట్ గురించి చెప్తాం, దాని యొక్క ధర కూడా తక్కువగా ఉంటుందండి. అదే ఒరిజినల్ నాటుకోళ్ళు అంటే అండి 600 వరకు ఉంటుందండి. వాటి యొక్క లక్షణాలు కూడా చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా హెల్దీగా ఉంటుందండి.
ఇరవై ఏళ్లుగా నాటుకోళ్ల పెంపకం చేపడుతున్న కిషోర్ ప్రతి వారం దాదాపు 80 నుండి 100 కోళ్లను మార్కెట్ చేస్తాడు. అంతేకాదు, నాటుకోడి మాంసంతో పచ్చళ్లు పెట్టి వారానికి ఒకసారి అమ్ముతూ మంచి ఆదాయాన్ని గడిస్తున్నాడు. మేము నాటుకోడి పచ్చడిని సహజ సిద్ధంగా తయారు చేయటం అనేది జరుగుతుందండి. వాటిలో ఎటువంటి కెమికల్స్ ఉండవు. మా దగ్గర నాటుకోడి పచ్చడి 45 రోజులు మాత్రమే ఉంటుందండి. అదే ఒరిజినాలిటీకి నిదర్శనం. అదేవిధంగా నాటుకోడిని మేము ప్రత్యేకంగా తాటాకుల మీదే కాలుస్తామండి. తాటాకుల మీద కాల్చేయటం వలన అనేక రకాల ప్రయోజనాలు ఉండండి. చాలామంది ఈ రోజున కోడిని కాల్చుకోకుండానే వినియోగదారులకు ఇవ్వడం జరుగుతుందండి. కోడిని కాల్చడం వలన ఏం జరుగుతుందంటేనండి, కోళ్ళలో కొన్ని చిన్న చిన్న పీళ్ళు ఉంటాయండి, తర్వాత డాండ్రఫ్ ఉంటుంది. కాల్చడం వల్ల ఆ బ్యాక్టీరియా అంతా పోతుంది. సో కాబట్టి కాల్చడం వల్ల, తాటాకు మీద కాల్చడం వల్ల, తాటాకు అనేది న్యాచురల్ బర్నింగ్ కాబట్టి, సహజ సిద్ధమైన మంట కాబట్టి, దాని నుంచి కాల్చడం వల్ల అధిక రుచి అనేది రావడం జరుగుతుందండి. మా 7 డేస్ నాటుకోడి హబ్బులో 1/2 కేజీ నుంచి 1/2 కేజీ, 1 కేజీ, 10 కేజీలు, 20 కేజీలు ఇలా వినియోగదారులకి ఒక అభిరుచి మేరకు వాళ్ళకి కావాల్సినంత క్వాంటిటీలో మేము నాటుకోడి పచ్చడి అనేది అందించడం జరుగుతుందండి. నాటుకోడి యొక్క పచ్చడి యొక్క ధర విషయంకి వస్తే మేము 1/2 కేజీ 350 రూపాయలుగా నిర్ణయించి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 1/2 కేజీ 700 రూపాయలు, కిలో 14 రూపాయలు అనేది జరుగుతుంది. ఫారిన్ ప్యాకింగ్ విషయంలోకి వచ్చేబట్టి విదేశాలకి ఎగుమతి చేసేటప్పుడు మాత్రం మేము వాటిని ఫారిన్ ప్యాకింగ్ కూడా మేము ఫ్రీగా ప్యాకింగ్ చేసి వినియోగదారులకు ఇవ్వటం అనేది జరుగుతుందండి. కేవలం 3 గంటల యొక్క వ్యవధిలో ఆర్డర్ తీసుకొని మాత్రమే మేము పచ్చడిని తయారు చేసి ఇవ్వటం జరుగుతుందండి. ఒక 5 రోజులు పట్టిన పచ్చడి కాకోకుండా కస్టమర్ ఇచ్చినటువంటి ఆర్డర్ ద్వారా మినిమం 1 కేజీ కూడా మేము ఆర్డర్ తీసుకునే పడతామండి. చూశారుగా, నాటుకోళ్లే కదా అని తేలిగ్గా తీసేసే పరిస్థితుల్లో వీటి పెంపకం లేదు. కోళ్ల పెంపకం నుండి మంచి ఆదాయం పొందుతున్న యువ రైతు కిషోర్ ఆదాయ వ్యయాలు లెక్కించే కంటే నాటుకోళ్లలో ఇంత విషయం ఉందా అనుకునేలా చేస్తూ మిగతా రైతులకు మార్గదర్శిగా నిలుస్తున్నాడు. ఆహారం విషతుల్యమవుతుంది, ఆరోగ్యం నాశనమవుతుంది, ఏం తినాలన్నా దిగులే. అధిక దిగుబడుల కోసమని పంటల సాగులో పెరిగిపోతున్న రసాయనాల వినియోగం వల్ల పంటల నాణ్యత తగ్గటంతో పాటు మనుషులకు చేటు జరుగుతుంది. రసాయనాలు లేకుండా ప్రకృతి సహజ సిద్ధంగా పంటలు పండించుకుంటే రైతుకు మంచి ఆదాయం, ప్రజలకు మంచి ఆరోగ్యం. అదే లక్ష్యంతో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు ప్రకృతి విధానంలో కూరగాయలు పండిస్తూ మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న పందిరి తోటలను చూడండి. చివరి దశలో ఉన్న సొర, దొండ, ఇప్పుడే పందిరికి పాకిస్తున్న దొండ, కాకరతీగ, మరోవైపు మిరపతోట, నేలపై పాకించిన సొర, ఇలా 5.5 ఎకరాల్లో పూర్తిగా ప్రకృతి విధానంలో సాగవుతున్న ఈ కూరగాయల క్షేత్రం తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం శివటం గ్రామంలో ఉంది. వీటిని సాగు చేస్తున్న ఈ రైతే తాళం వినాయక్. గత 20 ఏళ్లుగా కూరగాయలను పండిస్తున్నారు. స్థానికంగా దొరికే కర్రలను ఉపయోగించి పందిళ్లు వేసి వాటిపైకి తీగజాతి పంటలను పాకిస్తున్నారు. ఒక పంట తరువాత మరో రకం కూరగాయ పంటలను సాగు చేస్తూ ఏడాదంతా దిగుబడి వచ్చే విధంగా ప్రణాళికలను రూపొందిస్తున్నారు. వచ్చిన దిగుబడిని స్థానిక మార్కెట్లో అమ్ముతూ మంచి ఆదాయం గడిస్తున్నారు. మనం 20 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాలు బట్టి కూడా మన కూరగాయ పంటలు తప్ప ఏమీ ఇవ్వండి. ఆనవే వేస్తాం అండి, దొండే వేస్తాం, కాకర వేస్తాం, మళ్ళీ బీర కూడా వేస్తాం. ఇవన్నీ కూడా మనకి ఒక పంట మీద కూడా ఆధారపడం. ఆధారపడకోకుండా అన్ని పంటలు వేస్తే ఒకటి ఏమో 200 అమ్మిద్ది, ఒకటి 100 అమ్మిద్ది. అలాగే మనం పురుగు మందులు కూడా కొట్టకుండా ఆవు పేడ, ఆవు మూత్రం, ఆవు పెరిగి అందులో కథ పెరుగులో కథ పసుపు వేసి నీట్గాను కొడితే ఆనపకాయకి నీట్గా ఉంటుందండి. అలాగే మనకి ఈ కొడతం వలన పురుగు తగ్గిద్దండి. అలాగే ఆవు పాలు పెరిగి తోడంటెట్టి నీట్గా చేస్తామండి. చేస్తే మనకి కాయ సైనింగ్ కూడా చాలా బాగుంటుందండి. అంతే కాబట్టి మనం ఇలా చేసుకుంటే పద్ధతిగా ఉంటుంది. మేము తణుకు మార్కెట్కి వేస్తామండి, డైలీ వెళ్ళి సరుకు అమ్ముకుంటామండి. అమ్ముకుంటే మళ్ళీ 100కి 10 రూపాయలు కమిషన్ తీసుకుంటారండి. మన అమౌంట్ మనకి ఇచ్చేస్తారండి. చేయగానే మనం వచ్చేస్తామండి. నేను 5.5 ఎకరాలు వేసానండి, మిరప వేసానండి. మిరప మాత్రం బంగారాలని రావులపల్లి నుంచి ఇత్తనం తెచ్చానండి. ఇత్తనం తెచ్చి నారుగట్టి 2.5 అడుగులు ఇట్టి ఏతేసానండి. అది ముందుసారి మనకి కొంచెంకి వచ్చి 2 గంటలకు కాసిందండి. అలాగే నెక్స్ట్ 2వ కోత కోసామండి. 2వ కోతలో 1-5 గంటలకు అడిగి దిగుబడి వస్తుందండి. మనకి ఎలాగంటే అండి, మిరప
ముందు నుంచి కూడా మనం ఏం చేయాలంటే ఎకరానికి పత్తొట్లు పెంట తోలిచ్చాలి. తోలిచ్చి బాగా మెత్తగా దున్నిచ్చి దాన్ని యాత ఇవ్వాలండి. వేసిన కాంచి మనం ఆవు ముహూర్తం కానీ ఆవు పేడ కానీ పెరుగులోని కథ పసి వేసి ఈ కొట్టుకోవాలి. కొట్టుకుంటే మనకి చీడపీరలు తగ్గితే మనకి అమౌంట్ తగ్గిద్ది, మన ఖర్చు ఎకరానికి 50,000 వస్తే మనకి 2 కోతలు వస్తుంది. కంపల్సరీగా మాత్రం యాప నూనె మాత్రం కొట్టాలి. కొడతాం మనల్ని తేనె బంక పురుగు మనకి ఆశించదు అంతే. కాబట్టి ఈ ఆర్గానిక్ మందులు మనం కొడతాం మనల్ని మిరపకు కూడా చాలా బాగుంటుంది. అలాగే మళ్ళీ ఆనపోదులు పెట్టానండి. ఆనపోదులు పెడితే అది ప్యాకెట్ వచ్చి మల్లికే అండి, అది విత్తనం ఎకరానికి వచ్చి 5-6 ప్యాకెట్లు పెట్టాం. 6 ప్యాకెట్లకి బాగా మొలక కట్ట బాగా వచ్చిందండి. మల్లిక వాళ్ళు బాగా చేశారు. మనకి పందిరికి వచ్చి మినిమం ఎకరానికి 70-80 అవుద్ది. మనకి సంవత్సరానికి 2 లక్షలు వద్దండి. 2 లక్షలు వస్తే 1 లక్ష రూపాయలు ఖర్చులు పోయినా 1 లక్ష రూపాయలు మిగిలిద్దండి. ఒక పంట మీద ఆధారపడుకోకుండా 4 పంటల మీద ఆధారపడితే ఇది 200 అమ్మితే అది 100 అమ్మన, అది 500 అమ్మన, మనకి ఈ పంటలో ఆ పంటలో మనకు కలిసి వచ్చేది. మొత్తం పంటలన్నీ మనం లెక్కేసుకుంటే 5.5 ఎకరాల్లో మనం ఎలా లేదన్నా ఒక 5 లక్షలు పోగొట్టొచ్చండి. మన పెట్టుబడి పోయి 5 లక్షలు మిగిద్ది సంవత్సరానికి. మిగతా గీతాలు తీసేస్తే మనకి బాగుంటుందండి. మేము కుటుంబ సభ్యులు మొత్తం చేసుకుంటామండి. మాకు కాకుండా పయ్యేటికి ఒక 5-6 పెడతామండి. మిరగా కోత వచ్చినప్పుడు, దొండకాయ కోత వచ్చినప్పుడు ఉన్న పై పనులు వేరు చేస్తామని, మందు కొడతామని, మందు చేస్తామని ఇలాంటివన్నీ మేమే చేసుకుంటామండి. ఎదురోళ్ళని పెట్టాం అందు. కాబట్టి మనం కట్టబడితే ఫలితం దక్కిద్ది. ప్రకృతి విధానంలో పంటల సాగు కొంత కష్టం అనిపించినా పెట్టుబడి తక్కువగా ఉండి రాబడి ఎక్కువ ఉంటుందని రైతు వినాయక్ చెబుతున్నాడు. ప్రకృతి సహజ సిద్ధంగా పంట సాగు చేయడం వల్ల భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన జీవనాన్ని ఇవ్వచ్చంటున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులు కూడా వారి వ్యవసాయ పద్ధతులలో మార్పులు చేసుకుంటున్నారు. ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకొని మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను ఎంచుకుంటున్నారు. అది కూడా అతి తక్కువ పెట్టుబడితో పండే పంటలను ఎంచుకుంటున్నారు. ఈ కోవలోనే ప్రకాశం జిల్లాకు చెందిన ఓ రైతు పామారోజా గడ్డిని సాగు చేస్తూ దాని నుండి వచ్చి ఆయిల్ అమ్ముతూ అధిక లాభాలను పొందుతున్నారు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ గడ్డిని చూడండి. గడ్డే కదా అని లైట్ తీసుకోకండి. మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న పామరోజా గడ్డి ఇది. దీని ఆకులు పువ్వుల నుంచి తీసే తైలం, సుగంధ పరిమళాలు, సౌందర్య సాధనాలలో ఉపయోగిస్తారు. ఔషధ పరిశ్రమల్లో దీన్ని విరివిగా వాడుతున్నారు. ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో దీని సాగు విస్తీర్ణం అధికంగా ఉండేది. కానీ సాగు విస్తీర్ణం గణనీయంగా పెరగడంతో రైతులు మార్కెటింగ్ ఇబ్బందులతో ఈ పంటకు దూరమయ్యారు. ప్రస్తుతం అక్కడక్కడ కొంతమంది రైతులు సాగు చేస్తున్నారు. ఈ కోవకు చెందినవారే రైతు మేకల శివబాబు యాదవ్. ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలం ఎండ్రుపల్లి గ్రామానికి చెందిన ఈ రైతు 20 ఎకరాల మెట్టభూమిని కౌలుకు తీసుకుని పామరోజా సాగు చేశారు. ఆయిల్ తీసేందుకు పొలంలోనే సొంతంగా డిస్టిలేషన్ ఏర్పాటు చేసుకున్నారు. విత్తనాలు నాటిన తరువాత పెద్దగా ఖర్చుండదు. పామరోజా గడ్డి ఆకులు పువ్వుల నుంచి స్టిమ్ డిస్టిలేషన్ ద్వారా నూనెను తీస్తారు. ఈ నూనె తీసే యంత్రంలో డిస్టిలేషన్ ట్యాంక్, బాయిలర్, కండెన్సర్, సెపరేటర్ అనే భాగాలు ఉంటాయి. డిస్టిలేషన్ యంత్రంతో గడ్డిని ఉడికించడానికి ముందు రోజు ఆయిల్ తీసిన గడ్డినే వంట చెరకుగా ఉపయోగిస్తున్నారు. దీనివల్ల వంట చెరకు ఖర్చు మిగులుతోంది. కోసిన గడ్డిని డిస్టిలేషన్ ట్యాంకులోకి నింపి మూతపెట్టి నీటి ఆవిరిని పంపాలి. నూనె ఆవిరి, నీటి ఆవిరి ద్రవరూపంలో కండెన్సర్ ద్వారా సెపరేటర్లోకి చేరతాయి. నీటిపై తేలియాడే నూనెను వేరుచేసి శుభ్రపరిచి గాజు లేక అల్యూమినియం పాత్రల్లో భద్రపరచాలి. వచ్చిన ఆయిల్ను లీటర్ 2,000 చొప్పున అమ్ముతున్నారు. దుక్కి దున్నిన తర్వాత ఇది ఎకరానికి వచ్చేసి 10-12 కిలోలు సీడ్ పడుతుందండి. అది రాయి పొలం కనుకైతే 12 పడుతుంది. అదే కొంచెం మెత్తటి నేల కనుకైతే 8-10 కిలోలు పడుతుంది. దీని కాస్ట్ వచ్చేసి సిమ్యాప్లో మనకి కిలో 2,000 రూపాయలు ఇత్తనం పడుతుందండి. లేదంటే ఈ పంటలు పండించే రైతు సోదరుల దగ్గర అయితే 1,000 రూపాయలు అలాగా దొరుకుతుందండి. మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా తీసుకోవడం బెటర్ ఉంది. ఇక్కడ 20 ఎకరాలు పొలం నేను లీజుకు తీసుకొని
ఇక్కడ పామారోజ్ అనే ఒక కొత్త పంటని ఈ మెట్ట ప్రాంత రైతులకు పరిచయం చేయాలి అన్న తపనతో ఈ క్రాప్ వేయటం జరిగిందండి. ఈ పామారోజ్ వేయాలంటే ఫస్ట్ దుక్కులు దున్నేసుకున్న తర్వాత మనము సీడ్ అనేది చల్లుకోవాలి. ఒకసారి చల్లేసుకొని వాటర్ పెట్టుకొని ఆ తర్వాత బలం మందులు కలుపు మందు కొట్టేసుకున్న తర్వాత ఒక 3 మంత్స్కు ఫస్ట్ కటింగ్ వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి 3 మంత్స్ తర్వాత ఒకసారి మనం పంట వేస్తే దాదాపుగా 4 సంవత్సరాలు ఈ పంట అనేది దిగుబడి రావటం జరుగుతుంది. దీనికి అయ్యే పెట్టుబడి ఎకరాకి ఒక 15 నుంచి 20 వేలు అవుతుందండి. దీనికి ఎటువంటి డిసీజెస్ ఏమి రావండి, ఏ తెగుళ్ళు రావు, ఏ చీడపీడ రాదు. ప్రతి 2 నెలలకు ఒకసారి గేదెల చొప్పగడ్డి వచ్చినట్టు మనకి 2 నెలలకు ఒకసారి వాటర్ పెట్టుకొని బలం మంది వేసుకుంటే మనం కటింగ్కి వచ్చేస్తుంటుంది. ఇది యాక్చువల్గా వచ్చేసి కాస్మోటిక్ ఇండస్ట్రీలో, బాడీ పర్ఫ్యూము ఇండస్ట్రీలో యూజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మన ఫార్మా ఇండస్ట్రీలో వీటిలలో యూజ్ చేస్తారు. ఇది ఈ ఆయిల్ అనేది సుమారుగా 126 దేశాలకు ఎక్స్పోర్ట్ వెళ్ళిపోతుందండి. ఒకసారి రైతు ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాదాపుగా 4 ఇయర్స్ రిటర్న్స్ రావడానికి మనకు పాసిబిలిటీ ఉందండి. ఇప్పుడు 1 లీటర్ ఆయిల్ వచ్చేసి సుమారుగా 2000 రూపాయలు 2000 ఉంది. సంవత్సర ఆదాయం వచ్చేసి 60 నుంచి 80 వేల రూపాయలు రావడం జరుగుతుందండి. ఈ మెట్ట ప్రాంత రైతులకు ఈ పామారోజ్ పంట అనేది ఒక వరం లాంటి పంట. 15 నుంచి 20 లక్షల దాకా నాకు ఖర్చు వచ్చిందండి. మీరు అంత పెట్టుబడి పెట్టలేమనే టెన్షన్ అనేది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే డిస్టిలేషన్ యూనిట్ నా దగ్గరే ఉంది. మీరు గడ్డి వేసుకున్నా కానీ టన్ను ఇంతని మార్కెట్ రేటును బట్టి మీ దగ్గర నేను టన్ను గడ్డి కొనుగోలు చేసుకొని నేను డిస్టిలేషన్ నేనైనా చేసుకుంటాను, నో ప్రాబ్లం. దాని గురించి కంగారు పడాల్సిన పని లేదు. రెండో విషయం వచ్చేసి, లేదండి మేమే గడ్డి పండించుకొని మేమే ఆయిల్ తీసుకుంటామన్నా నేను మీకు ప్రతి ఒక్క రైతుకి నేను సహకరించడానికి సిద్ధంగా ఉన్నా. కాకపోతే టన్నుకి ఇంతని మీరు ఆయిల్ తీసుకున్నందుకు నాకు రేటు ఇస్తే ఆయిల్ రేటును బట్టి నేను మీకు చెప్తానండి. మీరు ఆయిల్ తీసుకోవడానికి కూడా నేను సహకరిస్తానని. ఇది ఫ్లవరింగ్ స్టేజ్లోనే ఈ మనము ఈ పంటను కోయాలండి. కోసిన తర్వాత మనము ఒక ట్రాక్టర్లోకి అది మొత్తము తొక్కేసుకొని ఇక్కడ డిస్టిలేషన్ యూనిట్ దగ్గరికి తీసుకొచ్చుకొని మరుసటి రోజు మనము ఆయిల్ తీసుకోవాలి. తొక్కి కటింగ్ చేసిన రోజు అక్కడే వదిలేసుకొని మరుసటి రోజు డిస్టిలేషన్ యూనిట్ దగ్గరికి తీసుకొని ఆయిల్ తీసుకోవాలి. ఇది 1 ఎకరానికి వచ్చేసి సంవత్సరానికి ఫస్ట్ సంవత్సరం 5 కోతలు వస్తుంది. 2వ సంవత్సరం నుంచి ప్రతి 2 నెలలకు ఒకసారి 50-55 రోజులకల్లా కటింగ్కి వచ్చేస్తుంది. ఆ విధంగా 2వ సంవత్సరం నుంచి 6 కోతలు వస్తుందండి. ఇది దిగుబడి వచ్చేసి ఆయిల్ దిగుబడి అప్రాక్సిమేట్గా తక్కువలో తక్కువ వేసుకున్న 50 నుంచి 60 లీటర్స్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు ఆయిల్ కాస్ట్ వచ్చేసి 2100 ప్రజెంట్ మార్కెట్ ఉందండి. మార్కెట్ రేటును బట్టి రైతు ఆదాయం కూడా రావడం జరుగుతుంది. ఇతను చేస్తున్న గడ్డి సాగు మరెంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. తక్కువ పెట్టుబడితో దీర్ఘకాలం పాటు దిగుబడి రావడంతో పామరోజా సాగుకు చుట్టుపక్కల కొంతమంది రైతులు ముందుకొస్తున్నారు. వ్యవసాయంలో సమస్యలకు, సందేహాలకు సమాధానాల కోసం మట్టి మనిషి రైతుకు అండగా నిలుస్తోంది. మీరు సంప్రదించవలసిన చిరునామా మట్టి మనిషి 10DV రోడ్ నెంబర్ 36, జూబ్లీహిల్స్, హైదరాబాద్ 500033. మా ఫోన్ నెంబర్ 0403010100 లేదా 8897181611. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయటెక్ కోకోని సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.